ఎక్కడ ఏ అగ్ని ప్రమాదం సంభవించినా వీరే కీలక పాత్రలు పోషిస్తారు. మనం ఎక్కడైనా సరే నిప్పురవ్వులు చెదిరిపోయి మంటలు వ్యాపించిన సమయంలో మనకు గుర్తొచ్చేవారే అగ్నిమాపక సిబ్బంది. వారి సేవలు అనిర్వచనీయం, వారి సేవలు అమోఘం. వారి రాక ఒక్క నిమిషం ఆలస్యమైన కోట్ల రూపాయల్లో లక్షల్లో మనం ఆస్తి నష్టాన్ని చవిచూడాల్సిందే. ఇటువంటి పరిస్థితుల్లో అగ్నిమాపక శాఖకు సంబంధించిన సిబ్బంది విస్తృతమైనటువంటి ప్రజలకు వారి యొక్క సేవలు అందిస్తూ ప్రజలతో అభినందనలు పొందుతున్నారు. అయితే వారు ఈ అగ్ని ప్రమాదాలను నివారించే సమయంలో వారు ఎటువంటి పరికరాలను వినియోగిస్తారో మనతో తెలిపేందుకు ప్రస్తుతం జిల్లా ఇన్ఛార్జ్, ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి మనం ఈ యొక్క అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వారి యొక్క అగ్నిమాపక సిబ్బంది ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఏ పరికరాలను వినియోగించి ఆ యొక్క మంటలను నివారిస్తారో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. అదే ఈరోజు న్యూస్ 18 స్పెషల్ స్టోరీ. దీనిని బ్రీతింగ్ అపారేటస్ సెట్ అని అంటారు. దీనిని ఉపయోగించి మేము ఎక్కడైనా టాక్సిక్ కానీ స్మోక్ కానీ ఎఫెక్టెడ్ ప్లేసుల్లోకి వెళ్ళేసి సమర్థవంతంగా ఫైర్ ఫైటింగ్ చేయడానికి కానీ అక్కడ శ్రోతపి పడిపోయిన వ్యక్తులను తీసుకురావడానికి కానీ మేము దీన్ని ఉపయోగిస్తాము. ఇది దీని యొక్క కెపాసిటీ దాదాపు 45 మినిట్స్ వరకు మనకి పనిచేస్తుంది. దీనికి మనకు ఒక 10 మినిట్స్ బిఫోర్ వార్నింగ్ విజిల్ కూడా వస్తుంది. కాబట్టి దీన్ని ధరించి మేము చాలా సమర్థవంతంగా పొగతో నిండినటువంటి ప్రదేశాలలో ఫైర్ ఫైటింగ్ చేయడానికి కానీ అందులో చిక్కుకున్న వ్యక్తులను తీసుకురావడానికి కానీ మేము ఈ యొక్క బ్రీతింగ్ అపారేటస్ సెట్ని ఉపయోగిస్తాము.